హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. పొద్దున్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, పొద్దున్న లేచాడు, మేమైతే టీ తాగుతున్నాము. చూడండి వాడంత అల్లరి చేస్తున్నాడు. అయితే పొద్దున్నే అల్లరి స్టార్ట్ చేశాడనమాట. ఇంకా గదిలోకి వెచ్చగా వస్తూ ఉంటుంది ఎదురు తూర్పు వాకిలి అనమాట. ఇంకా పంచలో బాగా ఎండ పడుతూ ఉంటుందండి, అందుకని అక్కడ కూర్చున్నాం. ఇక్కడ చలి అయితే ఫుల్ ఉందండి, బాగా చూసారు కదా. ముగ్గులు అయితే వేసాము. ఇంకా మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేస్తుంది. మా నాన్నమ్మ చనిపోయి 2 ఇయర్స్ అయిందండి. ఇల్లు అంటే మా నాన్నమ్మకి ఎంతో ఇష్టం చాలా. మా తాతయ్య కూడా చనిపోయి 1-7 మంత్స్ అవుతుందండి. మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత బాగా దిగులేసుకొని ఇదైపోయాడు, బాగా ఒంట్లో బాగోలేక. మా నాన్నమ్మ అయితే సడన్గా చనిపోయిందండి. ఇంత పెద్ద ఇల్లు చూస్తున్నారు కదా, అనుకోకుండా ఉండి ఉండి ఒకరోజు నైట్ ఫోన్ వచ్చిందనమాట. బాగాలేదు నాన్నమ్మకి అని ఫోన్ చేశాడు తాతయ్య. డాక్టర్కి ఫోన్ చేయండి, కడుపున పని. ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చేసరికి ఇంకా మా నాన్నమ్మ చనిపోయారనమాట. చాలా బాధ అనమాట అదంతా. అయితే ఇవాళ మేము మా నాన్నమ్మకి పెట్టుకోవాలండి. మా నాన్నమ్మ దగ్గర చీరలు పెట్టుకొని దండం పెట్టుకుందామని వచ్చాము. అయితే మా అక్కయ్య వాళ్ళు కూడా రేపు వస్తారు. మా అక్కయ్య మా చెల్లి వాళ్ళకు కుదరలేదన్నమాట, వాళ్ళు ఊర్లో ఉన్నారు. చూసారు కదా ఎంత పెద్ద ఇల్లు, అన్నీ సామాన్లు అక్కడ ఉండటం వల్ల అమ్మ వాళ్ళే కొన్ని అలా ఖాళీగా ఉండిపోయింది. చూసారా పెద్ద కొండబల్లి ఉందండి ఇంట్లో. కొండ పక్కనే అనమాట ఇల్లు, కొండ పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ పక్కనే మన ఇల్లు. సో ఇంట్లో ఉంటే మాకు ఇక్కడ చాలా భయం అండి, బల్లులు కప్పలు. ఇల్లు కట్టిన కొత్తలో అయితే పాములు కూడా వస్తూ ఉండేవి. ఖాళీ ప్లేస్ అంతకుముందు అలా తిరుగుతూ ఉండటం వల్ల మనం ఇల్లు కట్టిన తర్వాత కూడా అలా వస్తూ ఉండేవి. తర్వాత రాలేదు. మా తాతయ్య అండి, వాళ్ళిద్దరికి నేనంటే చాలా ఇష్టం. మా నాయనమ్మ అలాగే మా పెద్దన వాళ్ళ ముగ్గురికి నేనంటే చాలా ఇష్టం అనమాట అండి. వాళ్ళకి పెట్టుకోవాలని వచ్చాము, చూస్తున్నారు కదా. ఇదండి. ఇంకా ఇక్కడైతే మనం వాష్రూమ్స్ 2 ఉంటాయి బయట. ఇక్కడ నుంచి రూమ్ నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు అనమాట. తులసి చెట్టు మా నాయనమ్మది, మా నాయనమ్మ ఉన్నప్పుడు బాగా పూజ చేసేది అనమాట. ఆ జాంకాయ చెట్టు కూడా మా నాయనమ్మ ఉన్నప్పుడు చాలా చిన్నదండి, మా నాయనమ్మ చనిపోయినాక చాలా పెద్దగైంది. చూశారు కదా పునరుత్ ఎంత అల్లరి చేస్తున్నాడు, అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇల్లంతా తిరుగుతా బయట చాలా ప్లేస్ ఉండేసరికి వాడికి బాగా హ్యాపీగా ఉందన్నమాట నడవడానికి. అక్కడ ఇంట్లో ఇంకా డోర్ వేసి ఎక్కడికి వెళ్ళినాను కదా, ఇంకా ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడైతే బాగా ఆడుకుంటున్నాడు, చిన్నగా దిగుతాడు ఇట్లాంటివి ఉన్నప్పుడు కొద్ది హైట్గా. మేమైతే ఇంకా స్నానం చేసేసామండి, మా నాన్నమ్మ వాళ్ళకి పెట్టేసుకున్నాను, చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇదిగోండి మా నాయనమ్మ దగ్గర చీరలు పెట్టేసి, మా ముగ్గురికి ఒకేలాంటి చీరలు అనమాట, మా అక్కకి మా చెల్లికి నాకు పెట్టేసి కొబ్బరికాయ కొట్టాను దీపారాధన చేసి. చూశాడు కదా మన పురాణవిత్ అయితే నిద్రపోయి లేచాడండి. చూడండి వాడి డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా. వాడి డ్రెస్ అలాగే వాడి బొట్టు నిద్రపోయేటప్పుడు వేసేసానమాట, బొట్టు అమ్మ నేను ఇద్దరం కలిసి పెట్టేశాము, మెలకొని ఉంటే పెట్టించుకోడు. సో చూశారు కదండి ఎలా ఉన్నాడో, తప్పకుండా కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా పునర్విత్ కోసం. అండ్ అలాగే చూశారు కదా వాడు నడుస్తున్నాడు, అమ్మ కోసం వెతుకుతున్నాడు వాడు. అమ్మ అయితే వంటగదిలో ఉంది, ఇంకా వంట చేద్దామని వెళ్ళింది, పని అంతా అయిపోయిందండి. ఇంకా వంట ఒక్కటి చేయాలన్నమాట కూర. అమ్మ టమాటా పప్పు చేద్దామని వెళ్ళింది, వీడైతే ఇంక అమ్మను వదిలిపెట్టడు అనమాట. వీడు అమ్మ దగ్గరికి వచ్చినా అమ్మ వీడి దగ్గరికి వచ్చినా ఇంక అమ్మను వాడు వదిలిపెట్టడు అనమాట. చూస్తున్నారు కదా, చూసారా బొట్టు వైట్ది పోగొట్టుకున్నాడు అటు నలిపిటి నలిపి. ఇంకా అలా రెడ్డిది ఒకటి ఉందండి, ఎంత అల్లరి అంటే అసలు చూడండి. అమ్మ కూరగాయలు కట్ చేస్తుంది ఇక్కడ, నా దగ్గరికి రానానా అంటే రాడు. ఇంకా అమ్మేమో ఇంకా పప్పు ఒక్కడి చేసేస్తుంది, పప్పు టమాటా పప్పు చేసిందండి, చాలా అంటే చాలా బాగా చేస్తుంది అమ్మ. ఇంకా చూస్తున్నారు కదా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాడు. హ్యాపీ బర్త్డే అంటే చెయ్యటం తెలుసు కానీ హ్యాపీ సంక్రాంతి అయితే తెలియలేదు ఇంకా వాడికి. వాడు ఉల్లిపాయలు కొరుకుతూ ఉంటాడండి, ఉల్లిపాయ బాగా. వాడు మంట పుట్టిద్దని తెలుసు, అయినా కానీ కొరుకుతాడు. వాడికి నీళ్ళు వస్తూ ఉంటాయి ముక్కులోంచి నోట్లోంచి, అయినా కానీ అంతే ఉల్లిపాయలు కొరుకుతూ ఉంటాడు వాడు. ఉల్లిపాయలు కారం ఎక్కువ తింటూ ఉంటాడండి వాడైతే. స్వీట్స్ పెద్దగా నచ్చేవాడికి. ఈ చీర చూడండి అండి, ఈ చీర కూడా అమ్మ వాళ్ళే తెచ్చారు ఆ చీర అయితే, ఎందుకంటే అది ఊళ్ళో దోస్తమ్మ వేస్తున్నప్పుడు బొడ్ర వేస్తున్నప్పుడు తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైం ఇప్పుడే కట్టుకున్నాను ఇవాళే.
నువ్వు చూసాడు అంత అల్లరి చేస్తున్నాడు, ఆకులన్నీ ఊడ్చి కుప్ప చేస్తే అదంతా ఇట్లా చేస్తున్నాడండి. పొద్దున్న నీట్గా ఊడ్చి అంతా శుభ్రం చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికల్లా గాలికి రెండు పెద్ద పెద్ద యాప్ చెట్లు ఉంటాం, మళ్ళీ మొత్తం ఇంటి నిండా మళ్ళీ ఆకులు పడినాయండి. అసలు ఎంత కష్టం, రోజు అమ్మ ఎట్లా ఊడుస్తుందో అనుకున్నా నేనైతే. మొత్తం అంతా ఊడ్చాను, అమ్మ బయట కల్లాపి జల్లేస్తే ముగ్గులేసాను. అదే మా నాయనమ్మ ఉంటే పొద్దున్న మూడింటికి లేపుతుందండి, రా అమ్మ ముగ్గేద్దాంరా ఊడిద్దాంరా అని గాలు గాలు చేస్తుంది. ఇంకా పడుకోనియకుండా చూసారు కదా ఇదిగోండి మధ్యాహ్నం కల్లా ఎలా అయిందో. ఇక్కడ పునరుత్తు వాళ్ళ తాతయ్య ఆడుకుంటున్నారు బాగా. ఇంట్లో పెద్దది ఒక ఎర్రచందనం చెట్టు, రెండు పెద్ద పెద్ద యాప్ చెట్లు ఉన్నాయండి. ఇల్లు కట్టినప్పుడు చెట్లు వేద్దామని అంతకుముందు చాలా చెట్లు ఉండే, మా నాయనమ్మ ఉన్నప్పుడు మొత్తం దొండకాయ చెట్లు, బీరకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, పొట్లకాయ చెట్లు, సన్నజాజి చెట్లు, మల్లెపూల చెట్లు, అన్నీ మొక్కజొన్న చెట్లు, శనగిత్తనాల చెట్లు కూడా వేసింది. అన్నీ పండేయండి ఆమె చేతితో ఏదేసినా కానీ. అయితే ఇంక యాప్ చెట్లు అవి పెద్ద అవ్వటం వల్ల వాటి నీడలతో చెట్లన్నీ పండగ తీసేయాల్సి వచ్చింది. ఒకవైపు మొత్తం పూల చెట్లు, ఎక్కువ ప్లేస్ ఉన్న వైపు అన్నీ కూరగాయల చెట్లు వేసేది, బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. చూసారు కదా మేము ఇది ప్రోగ్రామ్ చూస్తున్నామండి. ఫస్ట్ అయితే మర్చిపోయాము ఈ హడావుల్లో పడి లాస్ట్లో పెట్టాము. ఇంకా మా మామయ్య వాళ్ళు వచ్చారు, బోర్డు కొడుతుంది రాని మామయ్య అంటే అబ్బాయిని తీసుకొని వచ్చాడు మా మామయ్య. వాడిని ఇక్కడే ఉంచెళ్ళమంటే ఉంచెళ్ళాడనమాట. చూసారు కదా ఈ డ్రెస్ అయితే నేను మీకు చూపించాను కదా, నేను వైష్ణవి కాంప్లెక్స్లో కొనుక్కున్నానని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికి ఒకసారి. మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్.